సిఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఆర్డర్స్ని వెకేట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది విచారణకు రాకుండా అది రోజు రోజుకు ఐ మీన్ విచారణ వాయిదా పడుతూనే ఉంది. మొదట నిన్న లేక మొన్న డే బిఫోర్ యెస్టర్డే సోమవారం రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు రావాల్సింది. సో గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి గారి కుమార్తె అమరావతి రైతుల తరపున వాదిస్తున్నారు కాబట్టి నేను ఇది విచారించడం మంచిది కాదు అని చెప్పి న్యాయమూర్తి గారు దీనిని మరో ధర్మాసనానికి బదిలీ చేసి ఈ బుధవారం ఈ రోజుకు వాయిదా వేశారు. ఈరోజు దానిని విచారించాల్సిన మరో గౌరవ న్యాయమూర్తి నారీమన్ గారు దానిని వాయిదా వేసుకుంటూ మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. ఎందుకు అని అంటే ఈరోజు విచారించాల్సిన గౌరవ న్యాయమూర్తి గారి తండ్రి గారు పాలి నారీమన్ గారు వాళ్ళ తండ్రి గారు కూడా అమరావతి రైతుల తరపునే వాదిస్తున్నారు. సో నేను కూడా ఇది విచారించడం కరెక్ట్ కాదు అని మరో ధర్మాసనానికి బదిలీ చేశారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈరోజైతే విచారణ జరగలేదు. సో మొన్నలా ఈరోజులా మొత్తం మీద అనుకుంటే పాపం అమరావతికి చెందిన పేద రైతులు సుప్రీంకోర్టు జడ్జిలకు సంబంధించిన కుటుంబ సభ్యులనే జడ్జిలుగా ఇక్కడ లాయర్లుగా పెట్టుకొని వాదించడం అన్నది ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. ఇందులో మరీ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు అమరావతి ఈ రైతుల అంటే అమరావతి ప్రాంత ఈ భూములు ఇచ్చిన వ్యక్తుల తరపున చివరకు సుప్రీంకోర్టులో వాదించడానికి పరాశరన్ గారు కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే 2 రోజుల కిందట అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది కదా, దాంట్లో అమరావతి ప్రాంత వ్యక్తుల ఆ భూములు ఇచ్చిన వ్యక్తుల తరపున అప్పీర్ అయింది పరాశరన్ గారి అని అంట. సో పరాశరన్ గారు అంటే ఎక్కువ మందికి గుర్తుకుంటారే, పేరుకు ఐడెంటిఫై చేస్తారో లేదో తెలియదు కానీ ఈ అయోధ్య రామ మందిరం దానికి సంబంధించి దాదాపు చాలా రోజుల నుంచి సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూ దాని మీద ఫైట్ చేస్తూ వస్తున్న అడ్వకేట్ గారు ఆయనే. చాలా పెద్ద ఆయన దాపు ఇంకా 7 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు లోకి వస్తారు. ఇప్పటికి 93 సంవత్సరాలు దగ్గర ఉన్నాయి. చాలా పదవులు అలంకరించారు. ఈవెన్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో సాలిసిటర్ జనరల్గా అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. 2011లో అప్పుడు ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్ ఇచ్చింది. 2003లోనే పద్మభూషణ్ ఇచ్చారు. 2012లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రెసిడెన్షియల్ నామినేషన్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. చాలా అంటే చాలా సీనియర్. ఇప్పుడు ఒక విధంగా తనను ఐ మీన్ వీళ్ళు ఎంగేజ్ చేసుకోవడం అంటేనే అమరావతి ప్రాంత ఈ భూములు ఇచ్చిన వ్యక్తులకు అది ఒక బలము అని కూడా వార్తలు వస్తున్నాయి. అది ఒక బలం అని కూడా చెబుతూ వస్తున్నారు. సో ఏది ఏమైనా కనుక ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నారు అని చెప్పి మళ్ళీ ఎవరైనా కనుక వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారని అన్న ఎక్కడైనా కనుక మరో వేళ ఏమన్నా ఆలోచిస్తారేమో. అలా కాదంట, ఇక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన వ్యక్తుల న్యాయము న్యాయబద్ధము వీళ్ళకి జరగాల్సిన సంపూర్ణమైన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి దేశంలో పేరెన్నిక గడ్డ లాయర్లు చాలా తక్కువ ఫీజు తీసుకొని ఈ కేసును వాదించడానికి సిద్ధపడ్డారు అని చెప్పి వీళ్ళకు అనుకూలమైన మీడియా వీళ్ళకు అనుకూలమైన వ్యక్తులు అయితే రాస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు నేను కూడా పొరపాటు పడ్డాను. ఎందుకు అని అంటే మరి ఇంత అంటే ఇన్నిసార్లు కేసులు వాదించడం పెద్ద పెద్ద లాయర్లను పెట్టడం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి కదా. అందుకేనేమో పాపం ఈవెన్ చేతులలో గాజులు కూడా ఇందులోకి పార్టిసిపేట్ చేసి ఈవెన్ 1000 పాటలు 500 1000 2000 అని చెప్పి ఇట్లేదో అట్లా బహిరంగంగానే ఇంత కలెక్ట్ చేసుకొని చేస్తున్నారు. ఇదంతగా దానికోసమే అనుకున్నాం కానీ పాపం ఈ పేదలు వీళ్ళు నిరుపేద అమరావతి భూములు ఇచ్చిన వ్యక్తుల తరపున ఇంత పెద్ద పెద్ద జడ్జిలు వాదించడానికి ముందుకు రావడం అంటే నిజంగానే భారతదేశంలో పేదలకు చాలా న్యాయం జరిగేటట్లుంది. అటు భారతదేశంలో పేదలకు కూడా భవిష్యత్తులో కూడా మంచి న్యాయం జరిగే విధంగా రోజులు మారుతున్నాయేమో. ఎందుకనంటే పేదల తరపున పెద్ద పెద్ద లాయర్లు వాదించడం అంటే ఇది మామూలు విషయం కూడా కాదు కదా. సో ఏది ఏమైనా ఇప్పుడు ఈరోజు 3 రాజధానుల బిల్లుకు సంబంధించి ఇది నెక్స్ట్ విచారణ ఎప్పుడో తెలియాలి. అండ్ వీళ్ళ తరపున వీళ్ళు ఐ మీన్ వీళ్ళు రిక్రూట్ చేసుకున్న ఈ లాయర్లు అయితే చాలా పెద్దగానే ఉంది. ఈ లిస్ట్ అయితే పెద్ద పెద్ద లాయర్లు సరే ఎనీహో వాళ్ళు ఏ కోణంలో వాళ్ళు ఎంగేజ్ అయినా ఏ కోణంలో ఆర్గ్యూ చేసినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దీనిని బట్టి చాలా గట్టిగానే వాళ్ళు అనుకున్నది ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా గట్టిగానే ఫైట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.